గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. స్టే సేఫ్. మార్నింగ్ 7 అవుతుంది. ఇవాళ మాకు స్పెషల్ డే. ఆన్వీ 3rd మంత్ వచ్చింది కదా, అందరినీ ఫ్రెండ్స్ని పిలిచి క్రేడల్ సెరమనీ చేద్దాం అనుకుంటున్నాము. ఆన్వీ లేచింది, అయాంచేమో ఇంకా పడుకునే ఉన్నాడు. సో అన్ని పనులు తొందరగా స్టార్ట్ చేయాలని ఇంకా చిన్న వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. హలో ఇంకా ఆన్వీ లేచింది. కొంచెంసేపు వాళ్ళ పెద్దనాన్నతో ముచ్చట్లు పెట్టుకుంటుంది. అందరూ ఫ్రెష్ అయిపోయారు. సో బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నాను. ఇలా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు తొందరగా అయిపోతుందని సగ్గుబియ్యం ఉప్మా చేస్తాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా బాయిల్ పొటాటోస్ 2 బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవి కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. సగ్గుబియ్యం రాత్రే నానబెట్టుకుంటాను. పొద్దున్న లేవగానే అది ఒక టిష్యూ పేపర్ మీద అలా కొంచెం డ్రై చేసుకొని ఉప్మా చేసుకోవాలి. ఆన్వీని వాళ్ళ నాన్న పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. టైం 9 అలా అవుతుంది. సో తను పడుకుంటే కొంచెం ఫ్రెష్ అవుతుంది కదా. సో పొటాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఇట్లా ఎండబెట్టిన సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. మేము 5 పీపుల్కి చేసుకున్నాము. సో నేను 3 కప్స్ సగ్గుబియ్యం వేసుకున్నాను. సో అది బాగా కలుపుకొని ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కొంచెం అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. బాగా కలుపుకున్నాక సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. సో వేయించిన పల్లీలు పొడి చేసుకున్నాను కొంచెం కచ్చపక్కగా. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టీ తాగేసాము. ఫుల్గా వ్లాగ్ చేయలేకపోయాను, ఫస్ట్ టైం కదా. కొంచెం హడావిడిగా అటు ఇటు అవుతూ ఉంది. ద మిడిల్ డెకరేషన్ ఆవిడ డెకరేషన్ చేస్తూ ఉంది. సో టైం 9:30 అలా అవుతుంది. మ్యాంగో లస్సీ చేసుకుందామని అన్ని ఐటమ్స్ రెడీ పెట్టుకున్నాను. 2 టెన్స్ ఆఫ్ మ్యాంగో ప్యూరీ తీసుకున్నాను. సో 1 కప్ మ్యాంగో ప్యూరీకి 1 కప్ పెరుగు అండ్ 1/2 కప్ పాలన్నమాట మెజర్మెంట్. సో 2 టెన్స్ తీసుకున్నాను కాబట్టి అవి 4 కప్స్ ఆఫ్ ప్యూరీ వస్తుంది, 4 కప్స్ ఆఫ్ పెరుగు అండ్ 2 కప్స్ ఆఫ్ పాలు. సో అవన్నీ బిగ్ బౌల్లో వేసుకుంటున్నాను. 4 కప్స్ ఆఫ్ పెరుగు, 2 కప్స్ పాలు అన్నీ మ్యాంగో ప్యూరీలో వేసేసుకున్నాను. సో దాంట్లో కొంచెం 1/3 కప్ షుగర్, కావాల్సి ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఎలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా హ్యాండిల్ చేసుకోవాలని. బాగా మిక్స్ అయిపోయాక రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఆన్వీ ఏమో పడుకుంది. సో ఆన్వీ లేచాక స్నానం చేపిద్దామని అన్నీ రెడీ చేసేసుకున్నాము. అండ్ నేను రోస్ మిల్క్ చేద్దామని రోస్ మిల్క్ కూడా రెడీ పెట్టుకున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు కావాలి. సో మిక్సీ జార్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ రూఅబ్జా వేసుకొని దాంట్లో ఒక 1 కప్ షుగర్ వేసుకొని కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి అది. సో దాంట్లోనే కొంచెం రోస్ ఎసెన్స్ కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలి. సో అది కలుపుకున్నాక అది కాచి చల్లార్చిన పాలల్లో ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసుకొని మంచి కలుపుకోవాలి. అండ్ నేను సబ్జా సీడ్స్ అంటారు కదా, సో అది కూడా పక్కన ఒక 1 టేబుల్ స్పూన్ అలా సోక్ చేసుకున్నాను నేను. ఆ సబ్జా సీడ్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సబ్జా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది, చలువ. సో రోస్ మిల్క్లో అవి బాగా వేసుకొని కలుపుకున్నాక ఒక పిక్చర్లో కానీ జ్యూస్ బాటిల్లో కానీ వేసుకొని రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. మళ్ళీ కూల్గా తాగితే రోస్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ఒకరొకరు రెడీ అయిపోతున్నాము. ఆన్వీ స్నానం అయిపోయింది. ఆన్వీని వాళ్ళ బిగ్మా రెడీ చేస్తుంది, మొట్టు పెట్టనివ్వట్లేదు. సో అయాన్ష్ లేచాడు, రెడీ అయిపోయాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అండ్ నేను సైమల్టేనియస్గా రెడీ అవుతున్నాను. ఆల్మోస్ట్ టైం 12:00 అయిపోయింది. అందరినీ 12కి పిలిచాము కానీ నేను ఇంకా రెడీ అవుతూ ఉన్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఒకరొకరు వస్తూ ఉన్నారంట. మా రత్న వచ్చి పిలుస్తూ ఉన్నారు. అందరు వచ్చేస్తున్నారు. అందరూ రెడీ అయిపోయారు, నేనే లాస్ట్. ఏదో సింపుల్గా ఇలా మేకప్ చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటానో ఒకసారి చూపిస్తాను మీకు.
సో మేకప్ అయిపోయాక అత్తయ్య శారీ కట్టడానికి హెల్ప్ చేస్తారు. అండ్ ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా కదా, ఏ తీయాలో ఎలా తీయాలో ఏం అర్థం కాలేదు, ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అయింది. అన్నీ కంప్లీట్గా తీయలేకపోయాను, సో బిట్స్ అండ్ పీసెస్ లాగా తీశాను. సో నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా తీయడానికి ట్రై చేస్తాను. అండ్ పార్టీ స్టార్ట్ అయ్యాక అయితే అసలే తీయలేదు, ఫోన్ ఎక్కడుందో కూడా అర్థం కాలేదు, అందరు వచ్చేస్తూ ఉన్నారు, అప్పటికే లేట్ అయిపోయింది. సో ఈ వీడియో లాస్ట్కి మీకు పార్టీ పిక్చర్స్ యాడ్ చేశాను, సో వాచ్ అండ్ ఎంజాయ్ దాట్. సో మొత్తానికి 1 o'clock వరకు రెడీ అయిపోయాను, పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ ద డెకరేషన్ చాలా బాగా చేసింది, అందరూ చాలా బాగుందని చెప్పి అన్నారు. ఆన్వి కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. అండ్ దాట్స్ అవర్ లిటిల్ ఫ్యామిలీ, అయాన్ష్, నేను, మా హస్బెండ్ రత్న అండ్ ఆన్వి. అండ్ అయాన్ష్ విత్ ఆన్వి, హీ వాజ్ సో హ్యాపీ టు టేక్ పిక్చర్స్ విత్ హర్. అండ్ ఆన్వి కూడా పడుకుంది, అసలు సతాయించలేదు. అండ్ మా అత్తయ్య అండ్ తను, మా సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా, అండ్ వీళ్ళందరూ మా నైబర్స్ అన్నమాట, మా కమ్యూనిటీలో ఉంటారు, చాలా మంచిగా కలిసిపోతాము. అండ్ హియర్ ఇస్ ద బాయ్స్ గ్యాంగ్, అందరు బాగా ఎంజాయ్ చేశారు కోవిడ్ అయినా కూడా. అండ్ ఫైనల్లీ లంచ్ చేస్తున్నాను, ఫుడ్ అయితే బయట ఆర్డర్ ఇచ్చేసాము, లంచ్ టైం కాబట్టి అస్సలు కుదరదని చెప్పేసి. So that's the party. Hope you all had fun watching it. Thank you for watching and celebrating Anvi's cradle ceremony with all of us. Meeku inka ma family videos ilantivi chudalanukunte ganaka please like, share and subscribe to my channel.